मल्ली दश तेलंगाणा उद्यम मलुपु तिरिगिन तर्वात 2014 जून 2 नुंचि 2020 नवंबर 1 तारीख वरकु दुब्बाक शासनसभ नियोजकवर्गानिकि तेलंगाणा राष्ट्रंलो एन्नि पैसलु इच्चिनारो रामलिंगारेड्डी गारु दत्तत तीसुकुन्न नार्सिंगि ग्रामंलो नार्सिंगि मंडल केंद्रंलो चंद्रशेखर रावु मुख्यमंत्री मूड रोज निजामाबाद पर्यटन को मुख्यमंत्री कान्वाई अड्डा प्रयत्न रचक्षण रही लाठी चार्ज दबल तिने प्रति रैतने हैदराबाद अपोलो आस्पत्र चिकित्स वे भारतीय जनता पार्टी कार्यक्रम रामचंद्र रेड्डी गारु मरियु नेनु ఎక్కడ సమస్య ఉంటో ఎక్కడ ఇబ్బంది ఉంటో ఎక్కడ పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందంటో అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకునిగా గత 7 సంవత్సరాలుగా ఈ గట్టకు సేవ చేసేటువంటి అదృష్టాన్ని మీరందరూ ఇచ్చారు ఈ రోజు ఒక అనుకోని పరిస్థితుల్లో కూడా అనుకోని పరిస్థితుల్లో కూడా ఈ ఉప ఎన్నికలు వచ్చాయి ఈ ఉప ఎన్నికలు రావాలని మీరు నేను ఇంకెవరమో కోరుకోలేదు కానీ శివుడే ఆలోచించాడు ఒక సామెత చెప్తున్నారు శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ కూడా గుట్టదని చెప్పి అందుకనే శివుడే ఆలోచించాడు దుబ్బాకోళ్ళు మంచోళ్ళు నారసింగోళ్ళు ఇంకా మంచోళ్ళు ప్రజల వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో మౌనంగా భరిస్తున్నారు ప్రేమకొద్ది అభిమానిస్తూ ఉన్నారు మిగతా మండల కేంద్రాల్లో జిల్లాలో ఉన్న సిద్దిపేటలో జిల్లాలో ఉన్నటువంటి గజిబౌళ్ళు జరుగుతున్నటువంటి అభివృద్ధి మన నార్సింగలో జరగకపోయినా మౌనంగా రోదించినందుక ఏ రోజు కారుగుర్తుని మనం నష్టం చేయలేదు కానీ ఈ రోజు మీరందరూ ఆలోచించారు ఇంత మౌనంలో ఉంటే మన మంచి తరాన్ని చేతగాంతరం అనుకుంటున్నటువంటి కారుగుర్తుకి మోక చెప్పండి జవాబు చెప్పండి అని చెప్పి ఆ శివుడే మనందరికీ ఆజ్ఞాపించిండు అని చెప్పి నేను ఈ సందర్భంలో భావిస్తా ఉన్నాను హరీశ్రావు వచ్చాడు మొన్న వచ్చింది ఎలక్షన్లు వచ్చినాయి ఏమంటున్నాడు సిద్దిపేట ఓకన్ను దుబ్బాక ఓకన్ను హరీశన్న 2014 లో మంత్రిగా 2014 నుంచి ఇయ్యాల దాకా 2020 దాకా ఒక్కసారైనా నీ సిద్దిపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు నర్సింగ్ లో జరుగుతున్నాయని ఒక్కసారైనా వచ్చి సమీక్షించినవని మరి అడగలేదు అడగలేదు మరి అడుగుదావా रायपोल ग्रामంలో రాయపోల్ మండలంలో ఎల్కల్ అనే గ్రామ సర్పంచ్ కి ఫోన్ చేసిండు ఆ సర్పంచ్ పేరు కుమార్ మిత్రుడు చదువుకున్నాడు మంత్రి మాట్లాడుతుండలే ఉత్సాహంలో రికార్డింగ్ చేసిండు మంత్రి మాట్లాడిండు ఏం చెప్పిండు ఎట్లున్నది ఊరు అదిదని ముచ్చటంతా పెట్టిండు పెట్టిన తర్వాత చివరికి అడిగిండు వాడు బీజే బోర్డు వచ్చిందా మీ ఊరికని అడిగిండు ఆ వచ్చిండు సార్ మన రఘునందన్ వచ్చిండు అన్ని వాళ్ళే ఇస్తున్నామని చెప్పిరు బుగ్గలు వాళ్ళే ఇస్తున్నామన్నారు బాత్రూములు వాళ్ళే ఇస్తున్నామన్నారు కరెంట్ 24 గంటలు వాళ్ళే ఇస్తున్నామన్నారు సిమెంట్ రోడ్ అయితే రోడ్డుకి 100 రూపాయలు ఖర్చు అయితే 97 బీజేపీ నరేంద్ర మోడీ ఇస్తుందని చెప్పిండు అనిటా అను చిట్టా చదివిండు పాపం సర్పంచ్ మంచోడు కాబట్టి అన్ని లాస్ట్ కి ఇంకో మాట అన్నాడు సార్ మా ఊరికి అవతల 6 కిలోమీటర్ లోనే దంగల వెంకటాపురం అనే ఊరు ఉంటది సార్ ఆ ఊర్లో మంచిగా డెవలప్మెంట్ అయ్యింది మా ఊర్లో డెవలప్మెంట్ అయితలేదు అని చెప్పి మా పక్క ఊరోళ్ళందర్నీ చూసి నన్ను తిడుతురు సార్ మా ఊరోళ్ళు అన్నాడు అప్పుడు హరీశ్రావు చెప్తాడు వాళ్ళకి అర్థం కాదు జనాలు పిచ్చోళ్ళు అది ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి పైసలన్నీ ఆడికే ఎత్తుకపోయి డెవలప్ చేస్తున్నాము అన్నాడు ముగ్గురు కొడుకులు గజివేల్ల పెట్టడానికి రోజు మటన్ బిర్యానీ పెడుతారు సిద్దిపేటల నడిపోనికి రోజు చికెన్ బిర్యానీ బీరు బిర్యానీ ఇస్తున్నారు మూడోవాడు దుబ్బాకోడు దుబ్బాకోడికి ఎండిపోయిన ఎల్లిపోయిన మిరం ఎండిపోయిన రెండు జొన్న రొట్టెలు ఇస్తారు
ఊకుంటాడు మా అన్న మంచిగా ఉండాలని, రెండో రోజు ఊకుంటాడు పెద్ద ఆయన ఇట్లుండే రెండో ఆయన అట్లే, మరి మూడెవరేమో నాలుగక్క పక్క ఈగిపోవట్టే. నెల రోజులు చూసినాక అన్నల మీద ఎంత ప్రేమ ఉందో, తమ్ముడు పంచాయతీ పెట్టాలి పెడుతున్న పంచాయతీ కూడా కాదు, ఇది హరీష్ రావు పంచాయతీ, రఘునందన్ రావు పంచాయతీ కాదు. ఆత్మగౌరవం కలిగినటువంటి దుబ్బాక పేద ప్రజలకి అన్యాయం చేసినటువంటి హరీష్ రావుకి, దుబ్బాక పేద ప్రజలకి మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఆ సర్పంచ్తో మాట్లాడుతూ చివరికి ఇంకో మాట అంటాడు, ఏమంటాడు, వాడు బీజేపీకి వెళ్తే 2 రూపాయలు పింఛను వస్తుంది అని చెప్పు, అదే కారు గుర్తుకు వెళ్తే 2000 పింఛను వస్తుంది అని చెప్పు అని చెప్తాడు. చెప్పిందా విన్నారా మీరు సర్పంచ్ గారి మాటలు? కిందికెళ్ళి ఉత్తరాలు వస్తున్నాయి. ఏమని కేసీఆర్ చెప్పిండ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊర్లో గానీ కను రెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు పోదు అని చెప్పిండు కేసీఆర్. చెప్పిందా బహుశా రాత్రి అది 3వ రౌండ్ తర్వాత చెప్పినట్టున్నాడు సార్. ఇప్పుడే 7 అయింది, ఎంతసేపు అయింది మనం వచ్చి, అర్ధ గంట అయింది, ఎందుకు తీసేసారు కరెంటు? అరవింద్ గారు మాట్లాడతారు, రఘునందన్ మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడితే ఈ చీను పాయింట్ వేసుకున్న పోరగాళ్ళంతా జమైదురని హరీష్ రావు కోపం వచ్చింది. అందుకని ఇక ఇంత దిక్కుమాలిన ఇంత దిగజాంబ రాజకీయాలకి హరీష్ రావు అనేటాడు దిగజారిపోతా ఉండు పోతుండా. మనం కూడా తెలంగాణ ఉద్యమం చేసినామా, ఏం చెప్పినా మీరు రాస్తారో చేసినప్పుడు, వంతో వరకు చేసినప్పుడు ఏం చెప్పినాం, మమ్మల్ని ఎవరన్నా ఇటుక తోటి కొడితే గన్నెట్ రాయి తోటి కొడతాం బిడ్డ అని చెప్పి చెప్పినాం. చెప్పినామా ఇటుక జవాబు నరసింహ ఇద్దరా, హరీష్ రావుకి ఇన్ని రావాలి, హరీష్ అడవికి ఇన్ని రావాలి, హరీష్ రావుకి చెప్పాలి మనం, బిడ్డ కరెంటు తీసేస్తా రఘునందన్ రావు గొంతు నొక్కుతాను, పోలీసు వాళ్ళని పెట్టి కేసులు పెట్టిస్తాను, జైల్లో పెట్టాలని చూస్తాను, బంతిని ఎంత గట్టిగా కింది కొడితే అంతే గట్టిగా పైకి వస్తాం, న్యూటప్పాలి చెప్తా. బీజేపీకి వెళ్తే 2 రూపాయలు పింఛను వస్తుందని మొట్టమొదటి అబద్ధం అన్నాడు హరీష్ రావు అన్నాడు. ఇలా వాడు ఏమడుగుతున్నాడు మనల్ని, బీజేపీ సోషల్ మీడియాలో అబద్ధాలు పెడుతున్నారు, గోబెల్స్ పెడుతున్నారు, బీజేపీకి ఏమి లేదు, బీజేపీ అంతా సోషల్ మీడియాలో ఉన్నారు అంటుడు. ఏమి లేని గురించి ఎందుకు రాబాయ్ మాట్లాడటం, ఏం మేమేం లేకనే పోతుంది మాతో ఏం కాకనే పోయి, పైసల మంత్రివి నువ్వేనైతే, వారి నిజామాబాద్ లో కిల్లా ఉంటది, నిజామాబాద్ లో కిల్లా ఉంటది, వారి ఆ కిల్లా కాడికి రా, కాడ కూడా పువ్వు గుర్తు గెలిచింది, గెలిచిందా గెలిచిందా పోరగాన్ని ఆడిరా, చెడు కూడా చెల్లెని బతుకం మారుమని భాగ్యనగరానికి పంపిర్రా, పంపినమా, మరి నిజామాబాద్ లో ఒక్క పింఛన వీకినగరమా అని అడుగు అవ్వటో నీ ముద్దులో మరుదల్లో ఎవరబడుతున్నా, నిజామాబాద్ లో ఒక్క పింఛన్ వీకడం చేతలేని నువ్వు, ఆదిలాబాద్ లో మా గోండులు మా లంబాడులు మా ఆదివాసీని దెబ్బ కొడితే అడ్రస్ లేకుండా దెంకపోయింది కారు. ఉద్యమానికి చెప్పిన కరీంనగరం, ఆ కరీంనగరంలో పోరగాండ్ల కంట కచ్చల కోలాటం ఆడితే నీ కారు తునా తునుకలై లోవర్ మానేర్ డ్యామ్ లో అడ్రస్ లేకుండా పోయింది. ఎవరు గెలిచారు, ఎవరు గెలిచారు, గుర్తు గెలిచింది బండి సంజయ్ గారు గెలిచారు. అడిగారు నిజామాబాద్ లో, కరీంనగర్ లో, ఆదిలాబాద్ లో, సికింద్రాబాద్ లో, గోచాబహం లో ఒక్క పింఛన్ వీకుడు చేత గాని ఈ పైసల మంది దుబ్బాకకు వచ్చి పింఛన్ వీక్తా అంటే ఊకుంటావా, ఊకుంటావా బిడ్డ, ఇది సిద్దిపేట కాదు ఉద్యమాల గడ్డ అని చెప్పి బగాయిస్తామా, మీ మామ ముఖ్యమంత్రి అయిన 3 రోజులకి దీన్ని ఆపినమా, ఆపినమా, లాఠీలు ఇరిగినా ఆగినమా. అందుకని సార్ నువ్వు మర్యాద ఇస్తే మేము మర్యాద ఇస్తాం, మీ ఇల్లుకి మా ఇల్లు ఎంత దూరం అయితే మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరం అవుతుంది, అవుతుందా, అవుతుందా. మనం సంస్కారం ఉన్నోళ్ళం కాబట్టి హరీష్ అన్న అని మాట్లాడుతున్నాం, నువ్వు వాడు వీడు అంటే నేను నీకంటే 2 ఆకులు ఎక్కువ చదివిన బిడ్డ, రెండు ఆకులు ఎక్కువ నేను చదివిన, నువ్వు ఒక్కటంటే నేను 2 అంట, డౌటా ఎవరినా, ఎవరికైనా డౌట్ ఉందా, డౌట్ ఉందా,
మన సంస్కారం ఉంది భారతీయ జనతా పార్టీ నాయకులుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం సంస్కారవంతంగా మెదలాలనుకుంటున్నాం అందుకనే మర్యాదగా చెప్తా ఉన్నాం మా మర్యాదని చేతగాని ధరమని అనుకుంటూ నేను చెప్తా ఉన్నా అరిసియలు మీకు నార్సింగ్ గడ్డ మీద నుంచి ప్రోగీసర్లు లేకుండా మీ మామ చెప్పినట్టు మీకు తెలంగాణ పౌరుషం ఉంటే దుబ్బా దగ్గర అంబేద్కర్ బొమ్మ కాడికి వెళ్ళి నేను బగాయిస్తామని చెప్తా ఉన్నా లేకపోతే లేకపోతే నువ్వు వేసినటువంటి ప్రతి ప్రశ్నకి మేము సిద్దిపేట అంబేద్కర్ కాడ సమాధానం చెప్తామని చెప్తా ఉన్నా నిన్న దుబ్బాకకు వచ్చిండు ఎన్ని అబద్ధాలు చెప్పిండు 24 గంటల కరెంటు రామలింగన్న తెచ్చిండంట సబ్ స్టేషన్ లో రామలింగారెడ్డి తెచ్చిండంట కరెంటు స్తంభాలు కూడా రామలింగారెడ్డి తెచ్చిండంట అన్న నేను మీడియా మిత్రులందరూ కూడా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ కరెంటు స్తంభాలు అన్నింటి మీద చిన్నగా రాసి ఉంటది ఐపిడిఎస్ అని ఇంటిగ్రేటెడ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద దుబ్బాక నియోజకవర్గానికి నరేంద్ర మోడీ రామలింగారెడ్డి కష్టపడి హరీష్ రావు కష్టపడి ఒక్కొక్క స్తంభం బాధినమని చెప్తారు ఆ స్తంభాల మీద రాసింది చూడండి ఐపీడిఎస్ స్తంభాలని 7.7 కోట్లు నరేంద్ర మోడీ ఇస్తే మేం తెచ్చినమని చెప్పుకోవడానికి సిగ్గుండాలి హరీష్ రావు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా